Next problem, find L inverse of 3p minus 2 divided by p power 5 by 2 minus 7 divided by 3p plus 2. అయితే ఉంది. ఓకే, సో ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, ముందు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఒకసారి చూసుకోండి ముందుగా, ఎల్ ఇన్వర్స్ అని దీనికి దీనికి అప్లై చేయండి, తర్వాత దీన్ని దీన్ని స్ప్లిట్ చేసుకోండి, మరి మరికి ఎల్ ఇన్వర్స్ అని అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందే? ముందుగా దీనికి అప్లై చేయండి, నేను చెప్తాను. సో ఆన్సర్ గివెన్ ఇచ్చింది, రాయడం జరిగింది, మైనస్ ఉంది కాబట్టి. సో దీనికి దీనికి అప్లై చేయండి, ఇది ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకుందాం, మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ దీనికి దీనికి అప్లై చేయండి. ఓకేనా? సో ఇది ఇక్కడ కాన్స్టెంట్ లేకుండా బయట దొబ్బేసేయండి, ఈజీలే అండి. ఇది చూడండి, ఇది ఈ విధంగా. ఓకే, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3p డివైడ్ బై పీ పవర్ 5 బై 2 మైనస్ 2 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడ్ బై పీ పవర్ 5 బై 2 మైనస్ 7 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 3p ప్లస్ 2 అయితే ఉంది. ఈ విధంగా మనకు ఉత్తమ మనకు పీలలో ఉంది, పీ ప్లస్ కాన్స్టెంట్లో ఉంది. ఇక్కడ మనకు మనకి ఏ విధంగా ఉండాలి, 1 బై p ప్లస్ ఏలో ఉండాలి ఇక్కడ. ఓకే, సో 3 అనేది కామన్ తీసేయండి, అంతే, మనం ఇంకేం చేయలేము ఇక్కడ. ఓకే, మైనస్ 7 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 3 అనే కామన్ తీసినట్టయితే పీ ప్లస్ ఇక్కడ లేదు, 3నే లేదు అసలు, ఇక్కడ 3 కామన్ తీస్తా అంటే, కాబట్టి డివైడ్ బై 3 అనేది వచ్చేస్తుంది, అంతే సింపుల్గా. ఓకే, మరి మీరు 3 బై 3 ఇంటూ చేసుకుంటా మళ్ళీ 3 కామన్ తీస్తా అన్న అంతా ఒకటే, కానీ ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. కానీ ఈ విధంగా మనము 3 కామన్ తీసినప్పుడు ఏదైనా సరే, సో ఇక్కడ ఈ విధంగా కాన్స్టెంట్ అనేది కామన్ తీసినప్పుడు ఎక్కడైతే లేదో అక్కడ డివైడెడ్ బై అయితే అయిపోతుంది. మరి మీరు ఇంటూ చేసినా ఇది వచ్చేస్తుంది మీరు, మీకు కదా తెలిసిండేది ఇది. ఇది ఇంకా మనకి ఇక్కడ 1 బై 3 అనేది కాన్స్టెంట్ బయట దొబ్బేసేయండి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా 1 బై p ప్లస్ a ఫార్ములా ఉంది కాబట్టి ఏంటి, ఈ పవర్ మైనస్ 80 కాబట్టి ఈ పవర్ మైనస్ 2 బై 3 ఇంటూ టీ అయితే అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇంకా దీన్ని కాసేపు మనం పక్కన పెట్టిద్దాం, దీంతో మనకి ఇక్కడ సంబంధం లేదు, ఇది అయిపోయింది. ఇంకా ఇది దీన్ని వదిలేసేయండి. ఇంకా ఇక్కడ 1 డివైడెడ్ బై p పవర్ 5 బై 2 ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం ముందు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మీరు, ఎందుకంటే ఇక్కడ 1 బై p పవర్ 5 కానీ 4 కానీ ఉంటే మీరు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పీ పవర్ n ప్లస్ 1 ఫార్ములా అయితే ఉపయోగించేవాళ్ళు ఇంటీజర్ ఉన్నప్పుడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసి మనకు పీ బై క్యూ ఫార్ములా ఉంది. ఈ విధంగా ఉందంటే మీరు ఖచ్చితంగా గామా ఆఫ్ n ప్లస్ 1 డివైడెడ్ బై పీ పవర్ n ప్లస్ 1 యూజ్ చేయాల్సిందైతే ఇక్కడ మీరు ఆల్రెడీ వాడు 1 డివైడెడ్ బై p పవర్ n ప్లస్ 1 ఏదైతే ఉందో అది ఇచ్చేసాడు. ఇక్కడ మీరు ఇక్కడ n1 అనేది మీరే రాబట్టుకోవాలి ఇక్కడ, అర్థమవుతుందా? సో ఏ విధంగా రాబడతారనే చూసుకోవాలి మీరే ముందు జాగ్రత్తగా. ఇప్పుడు 1 బై p పవర్ 5 బై 2 ఉంది, ఏ విధంగా రాస్తారు, పీ పవర్ 3 బై 2 ఇంటూ పీగా రాయండి. ఓకే, ఎలా రాస్తారు ఇక్కడ అంటే ఏం లేదు. సో పీ పవర్ 5 బై 2ని ఏ విధంగా రాస్తానంటే పీ పవర్ 3 బై 2 ప్లస్ 1గా రాస్తాను. మరి మీరు చేసి చూడండి, ఇక్కడ 2 ఎల్సిఎం తీసినట్టయితే 3 ప్లస్ 2 అంటే 5 అవుతుంది, 5 బై 2 ఇదే వస్తుంది. ఇంకా మనకి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కాబట్టి పీ పవర్ 3 బై 2 ఇంటూ పీ అయితే అయిపోతుంది. ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ, అంటే మనకి ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ, ఇది మెయిన్. ఎందుకంటే మనకు పసిగట్టాలి కదా ఇక్కడ పీ పవర్ ఎం ప్లస్ 1 ఫార్ములా చూసినట్టయితే ఎన్ అంటే మనకు 3 బై 2. ఈ విధంగా మీరు రాబట్టాలి ఇక్కడ. టోటల్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ. సో ఎల్ ఆఫ్ టీ పవర్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు, సో గామా ఆఫ్ 3 బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై పీ పవర్ 3 బై 2 ప్లస్ 1 ఇది వచ్చేస్తుంది ఇక్కడ ఫార్ములా, ఇది అయిపోతుంది ఇక్కడ. అర్థమైంది? ఈ విధంగా మీరే చూసుకోవాలి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ పీ డివైడెడ్ బై పీ పవర్ 5 బై 2 ఉంది ఇక్కడ కూడా, సేమ్ ఇక్కడ కూడా పీ పవర్ 5 బై 2 ఉందంటే నేను ఇక్కడ పీ ఇంటూ పీ పవర్ 3 బై 2గా రాసుకోవచ్చు. ఇక్కడ పీపీ ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు చూడండి, ఈజీగా. అర్థమైంది మీకు? అది ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ వినో దట్ ఎల్ ఆఫ్ టీ పవర్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా 3 బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై పీ పవర్ 3 బై 2 ప్లస్ 1. సాల్వ్ చేయండి ఇక్కడ, గామా 5 బై 2 డివైడెడ్ బై పీ పవర్ 5 బై 2 అయితే అయిపోతుంది. మనకేం కావాలి ఇక్కడ, మామూలుగా ఇక్కడ మనకి లాప్లాస్లో ఉండేది ఇది. అర్థమైంది? మనకి ఇన్వర్స్లో ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటాం, దీని సైడ్ దొబ్బేసేయండి. అప్పుడు మనకు టీ పవర్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ గామా 5 బై 2 డివైడెడ్ బై పీ పవర్ 5 బై 2 అయితే అయిపోతుంది. ఇక్కడ గామా ఆఫ్ 5 బై 2 అనేది యాక్చువల్ కాన్స్టెంట్, ఇక్కడ బయట దొబ్బేసేయాలి, బయట రాసేసుకున్నాం. అదేవిధంగా దీని అంతా ఈ సైడ్ రాసేసుకున్నాం, డివైడెడ్ బై అవుతుంది ఇంకా. సో టీ పవర్ 3 బై 2 డివైడ్ బై గామా 5 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ పవర్ 5 బై 2. ఇది ఇక్కడ మనకు టోటల్గా మనకు తెలిసిలేండి, గామా ఆఫ్ 5 బై 2 అంటే మనకు తెలుసు, ఫార్ములా కూడా తెలుసు మనకు, అప్లై చేద్దాం లేంటిది. ఓకేనా? ఏంటి మనకి ఇక్కడ గామా 5 బై 2 ఉందంటే ఇంకా 3 బై 2 ఇంటూ 1 బై 2 ఇంటూ రూట్ పై, ఇది అని అప్లై చేద్దాం లేండి. మరి ఇక్కడ చూడండి, ముందుగా దీని వాల్యూ అయితే వచ్చేసింది మనకి, ఇక్కడ దీని వాల్యూ అయితే వచ్చేసింది ఇది. ఓకే, ఇంకా మనకు ఇక్కడ ఇది చూసినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 బై p పవర్ 3 బై 2 ఉంటుంది ఇక్కడ, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. 3 బై 2ని ఏ విధంగా రాసుకుంటావు మరి, దీని మాదిరి చేయాలి ఇప్పుడు. పీ 1 బై p పవర్ 3 బై 2ని ఏ విధంగా రాసుకుంటావు చెప్పాలి. 1 బై p పవర్ 3 బై 2ని ఏ విధంగా రాసుకోవచ్చబ్బా, ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చబ్బా, ఇక్కడ
చూడండి, 3/2, ఈ 3/2 రావాలి, ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ రావాలి, ఇక్కడ ఏది వస్తే మనకు ఇక్కడ టోటల్గా 3/2 రావాలి. 1/2గా రాసుకుందామా చూడండి, ఇక్కడ పీ పవర్ 1/2 ప్లస్ 1గా రాసుకున్నట్టయితే 2 నిలిచేం తీయండి, సో 1+2 అవుతుంది, 3/2 వచ్చేసిందా. ఈ విధంగా మీరు ముందు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఈ ఫార్ములా అప్లై చేయటం ఈ చేయించిగా ఇంకా మనకు పీ పవర్ 1/2 అయిపోతుంది, ఎన్ అనేది ఇక్కడ 1/2 కాబట్టి ఇక్కడ 1/2, ఇక్కడ కూడా 1/2 అవుతుంది ఆ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ 1/2 ప్లస్ 1 అంటే 3/2 అవుతుంది, ఇక్కడ 3/2, ఇక్కడ మనకు 1/2నే, అలాగే ఈ సైడ్ తెచ్చుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ 3/2, ఇక్కడ 3/2, ఈ విధంగా ఇక్కడ 1/2, ఇక్కడ 1/2, ఇక్కడ 3/2 ఈక్వల్ టు, ఈ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట. ఇది అర్థమైంది, అది ఇక్కడ చెప్పాను చూడండి. అంతా అప్లై చేశాడు డైరెక్ట్గా 3 ఇంటిఎల్ ఇన్వర్స్ 1/P పవర్ 3/2 అయిపోతుంది. ఇక్కడ 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 రాసాను చూడండి కింద, ఇదంతా రాసే విధంగా చేసుకోవడం జరిగింది. అంటే డైరెక్ట్గా అప్లై చేయండి ఇంకా టీ పవర్ 1/2 డివైడ్ బై గామా ఆఫ్ 3/2 ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ మనకు -2 ఇక్కడ కూడా దీని వాల్యూ కూడా వేసేస్తాను, ఇక్కడ తెచ్చుకున్నాం కాబట్టి అదే నెక్స్ట్ -7 ఇంకా దీని వాల్యూ కూడా మనకు తెలిసిపోయింది. అంతా నీట్గా ఈ విధంగా అయితే రాయడం జరిగింది ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ ఏం చేశానంటే ముందుగా చేసేసాను ఇక్కడ, ఇక్కడ ఇది వచ్చింది కదా ఇది, సో ఇక్కడ మనకు 2 × T³³ డివైడ్ బై గామా 5/2, ఇక్కడ గామా 5/2 అంటే 3/2 × 1/2 √π, ఇక్కడ ఇక్కడ కింద మనకు 2 × 4 4ని పైకి లేపేయండి, ఇంకా 4 × 8 అయిపోతుంది, 8/3 అయితే ఉంటుంది, 8/3 × T³³ డివైడ్ బై రూట్ పై అయితే ఉంటుంది, అది ఇక్కడ రాసేది చూడండి. ఓకేనా, ఇది ఒక్కటి అడ్వాన్స్గా రాయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇంకా ఇక్కడ మనకు -7/3 అంటే ఇక్కడిది, ఇక్కడ 3 ఉంటుంది కదా 1/3 బయటికి లాగేసా, ఇక్కడ -7/3, ఇంకా ఇక్కడ ఫార్ములా అప్లై చేసావు కదా e⁻²³ × t, ఇది ఇది ఇక్కడ గామా ఆఫ్ 3/2 అంటే ఇక్కడ 1/2 √π, దీని పైకి లేపేసండి, ఇంకా 3 × అవుతుంది, 3 × 6 6, t⁻²√π, ఇక్కడ t⁻½ ఉంది చూసుకోండి, ఇక్కడ -8 t⁻³√π −7/3 e⁻²³ × t అంతే.